ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వాతితో సరదాగా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడైతే మంచి యూస్ఫుల్ వీడియో చేస్తున్నానండి. అది ఏంటంటే, చాలా మందికి పింపుల్స్ వస్తూనే ఉంటాయి, అలాగే పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత వాటి మచ్చలు ఉంటూ ఉంటాయి. వాటితో పాటు కొద్ది మందికి నల్ల బొంగు మంగు మచ్చలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఫామ్ అయ్యి మొత్తం ఫేస్ అంతా ఫామ్ అవుతూ ఉంటుంది. అలాంటి మచ్చలను ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్తోనే ఎలా పోతాయి అనేది ఈరోజు మన వీడియో అనమాట. వాటి గురించి మంచి ట్రీట్మెంట్స్, మంచి ఫేషియల్ అనేది మీకు నేను ఈరోజు చూపిస్తాను. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేవే. ఒకటే ఒక వస్తువు బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తుంటుంది, అదేంటంటే బాదం ఆయిల్ అండి. బాదం ఆయిల్ అన్ని జనరల్గా అన్ని షాప్లో దొరుకుతుంది, అది ఒక్కటి కొనుక్కొచ్చుకుంటే చాలు. టోటల్గా 4 స్టెప్స్ ఉంటాయి ఇందులో. ఆ 4 స్టెప్స్ ఏంటిది అనేది నేను క్లీన్ అండ్ క్లియర్గా మీకు చూపిస్తాను. పిగ్మెంటేషను, అలాగే హైపర్ పిగ్మెంటేషన్ అంటే నల్ల బొంగు మంగు, దేని వల్లనే కావచ్చు, అంటే పొల్యూషన్ వల్లనే కావచ్చు, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనే కావచ్చు, లేకపోతే ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఉండి వాళ్ళ వల్ల సేమ్ అలాగే రావడం రాకపోవడం కావచ్చు. ఏ రీజన్స్ ఏదైనా సరే కానీ చాలా మందికి నల్ల బొంగు మంగు మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి. వాటి గురించి చాలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఈరోజు అయితే హోమ్ రెమెడీ అయితే మనం చెప్తాను చూడండి. ఇది హోమ్ రెమెడీ కాబట్టి తొందరగా వర్కౌట్ కాకపోవచ్చు, కానీ రెగ్యులర్గా వాడితే, అంటే వారానికి 2 లేదా 3 సార్లు వాడితే ఖచ్చితంగా దీని రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇలా వారానికి 2-3 సార్లు చొప్పున 3 నెలల నుంచి 4 నెలల దాకా దీన్ని వాడుతూనే ఉండాలి. అలా చేయడం వల్ల ఆ పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. తర్వాత ఈ బొంగు నల్ల బొంగు మంగు మచ్చలు అనేవి లైట్ అయిపోతాయి, తర్వాత క్రమంగా పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట రెగ్యులర్గా వాడడం వల్ల. ఇప్పుడైతే ఫేషియల్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటివి, అలాగే దీన్ని ఎలా చేయాలి ఏంటిది అనేది నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, పొటాటో ఫేషియల్ కోసం ముందుగా ఒక పెద్ద సైజు ఆలుగడ్డను తీసుకోవాలండి. మనకు మొత్తం కూడా పొటాటో జ్యూస్ అనేది అవసరం పడుతుంది. సో కాబట్టి చాలా పెద్ద సైజు ఉన్న ఆలుగడ్డను తీసుకోండి. మీద చెక్కు తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుముకోవాలి. ఇలా కాకుండా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి గ్రైండర్ జార్లోకి వేసుకొని జ్యూస్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా తురుముకున్న తర్వాత ఈ ఆలుగడ్డ తురుముల నుంచి మనము జ్యూస్ అనేది స్క్వీజ్ చేసుకోవాలి, పిండుకోవాలి. ఒకవేళ మీరు గ్రైండర్ జార్లో వేసుకున్నట్లయితే మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఉడగట్టుకున్నట్లయితే జ్యూస్ అనేది కిందికి పడుతుంది. అలా చేసుకున్నా పర్వాలేదు, ఇలా చేసుకున్నా పర్వాలేదు. ఒక పెద్ద సైజు ఆలుగడ్డను మాత్రం తీసుకోవాలి. ఈ విధంగా ఆలుగడ్డ నుంచి జ్యూస్ని తీసుకోవాలండి. ఇలా జ్యూస్ని తీసేసుకొని ఈ జ్యూస్తోనే మనం ఫేషియల్ మొత్తం చేసుకుంటాం అన్నమాట. ఆలూలో చాలా మంచి గుణాలు ఉన్నాయండి. ఈ జ్యూసు ఫేస్కి అప్లై చేయడం వల్ల పింపుల్స్, అలాగే పింపుల్స్ నుంచి వచ్చే మార్క్స్ అనేవి తొలగిపోతాయి క్రమంగా, తద్వారా అలాగే నల్లబొంగు మంగు అవి కూడా తగ్గిపోతాయండి. ఈ విధంగా ఆలు నుంచి జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ఆలు రసంలోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఆలు మరియు నిమ్మకాయ రసాన్ని వేసేసుకొని ఒక బౌల్లో బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టోటల్గా ఈ ఆలు ఫేషియల్ అనేది 4 స్టెప్స్ ఉంటుందండి. ఫస్ట్ క్లిన్జింగ్, టోనర్ లాగా ముందు ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. దానికోసము ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్లు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు మరియు నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ముందైతే ఫేస్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి, మనం ఏ ఫేషియల్ చేసుకున్నా కూడా. సో నేనైతే ముందు ఇప్పుడు క్లీన్ చేసుకొని వచ్చాను. నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ అయితే ఏమీ లేదు. సో ఈవెన్ ఒక కళ్ళకి కాజల్ తప్ప ఏది లేదండి. సో మొత్తం క్లీన్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లిన్జింగ్ అనమాట. క్లిన్జింగ్ ఎలా చేయాలంటే నేను ఆల్రెడీ చూపించాను కదా, ఆలు రసము అని నిమ్మకాయ రసము, దీన్ని తీసేసుకొని ఫస్ట్ కాటన్ తీసుకొని, కాటన్ బాల్స్ ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశానండి. ఫేస్ మొత్తాన్ని కూడా ఈ కాటన్తోని ఆలు నిమ్మకాయ రసంలో ముంచేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మా పాప చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది, అందుకనే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ని మ్యూట్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అండి. స్క్రబ్బింగ్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలండి. 1.5 టేబుల్ స్పూన్ బియ్యం పిండికి 2 టేబుల్ స్పూన్ల మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. వేసేసుకొని బాగా ఫేస్కి స్క్రబ్ చేసుకోవాలండి. సో ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన వంట రూమ్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందరికీ అవైలబుల్గానే ఉంటాయి. ఇప్పుడు స్క్రబ్బింగ్ చేసుకుందాము. ఈ 2 కూడా బాగా మిక్స్ చేసుకొని స్క్రబ్ చేసుకోవాలి.
ఈ విధంగా ఆలు నిమ్మకాయ రసంలో బియ్యపిండి వేసేసుకొని రెండు కలుపుకొని ఫేస్కి స్క్రబ్ చేసుకోవాలండి. ఈ బియ్యపిండి వల్ల ఫేస్కి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది, అలాగే ఫేస్ కూడా నున్నగా తయారవుతుంది. ఇక నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, మీరు మాత్రం నెమ్మదిగా 5 నుంచి 10 నిమిషాల దాకా స్క్రబ్ చేసుకోండి. ఒకవేళ ఫేస్లో ఫేస్ మీద మీకు వైట్ హెడ్స్ కానీ పెద్ద పెద్ద పింపుల్స్ కానీ ఉన్నట్లయితే సర్కిల్ మోషన్లో చేసుకోండి. ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలండి 10 నిమిషాల పాటు. తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి స్క్రబ్బింగ్. థర్డ్ స్టెప్ వచ్చేసి మసాజ్. అది ఎలా చేయాలో చూద్దాము ఫ్రెండ్స్. థర్డ్ స్టెప్ వచ్చేసి మసాజ్ అండి. దానికంటే ముందు ఫేస్కి స్ట్రీమింగ్ చేసుకోవాలి, ఆవిరి పట్టించాలి. సో ఆవిరి పట్టించడం కోసం నేను ఇక్కడ వేడి వాటర్లో ఒక నీట్ టవల్ క్లాత్ని తీసుకొని దాన్ని బాగా ముంచేసి గట్టిగా పిండేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫేస్కి ఆవిరి అందేలాగా పట్టేలాగా పెట్టుకోవాలండి. తర్వాత మనం మసాజ్ చేసుకోవాలి ఫేస్కి. థర్డ్ స్టెప్ ఫేస్ మసాజింగ్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలండి. శనగపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా యూజ్ చేయవచ్చు, కానీ ఆయిల్ ఫేస్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఇలా శనగపిండిని యూజ్ చేస్తేనే దాని వర్కౌట్ అనేది ఉంటుందన్నమాట, దాని ప్రయోజనం అనేది ఉంటుంది. సో 1 టేబుల్ స్పూన్ శనగపిండికి 2-3 టేబుల్ స్పూన్ల మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. అలాగే వీటితో పాటు కొద్దిగా రోజ్ వాటర్ని వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. ఈ రోజ్ వాటర్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా శనగపిండి, ఆలు నిమ్మకాయ రసం, అలాగే రోజ్ వాటర్ని మూడింటిని కలిపేసి ఫేస్కి 10 నుంచి 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలండి. సర్కిల్ మోషన్లో, యాంటీ సర్కిల్ మోషన్లో నున్నగా నీట్గా మసాజ్ చేసుకోవాలి. ఎంతసేపు మసాజ్ చేసుకుంటే ఫేస్కి అంత మంచిది, అలాగే మంచి గ్లో అనేది వస్తుంది. శనగపిండి వల్ల ఫేస్లో ఉన్న ఆయిల్ అనేది తగ్గిస్తుందండి, దాంట్లో కూడా చాలా మంచి గుణాలు ఉన్నాయి. సో ఈ విధంగా బ్యాటర్ని కలిపేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి ఫేస్కి. ఈ విధంగా 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవాలండి. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఫేస్ ప్యాక్ కోసము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ గంధం పొడి తీసుకోవాలండి. మనం డైలీ పూజ సామాగ్రి అలాగే పూజలో యూజ్ చేస్తాం కదా, అదే గంధం పొడి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ డాబర్ బాదం ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఈ బాదం ఆయిల్ని వేయడం వల్ల ఫేస్ నున్నగా అవుతుంది, నీట్గా అవుతుంది. ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవడం అండి 4th స్టెప్. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అండి. ఈ ఫేస్ ప్యాక్ చేసుకోవడానికి ఇంగ్రీడియన్స్ ఏంటిది, ఎలా మిక్స్ చేసుకోవాలో నేను మీకు చూపించాను కదా, ఇప్పుడు నేను ప్యాక్ వేసుకొని చూపిస్తాను. సో ఇలా అయితే ప్యాక్ చేసుకోవాలి. నేనైతే వేసేసుకున్నాను. ఇది కొంచెం ఆరేంత వరకు ఉంచుకొని తర్వాత క్లీన్ చేసేసుకోవాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్ నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసానండి. గంధం అనేది కొంచెము కలర్లో ఉంది, నార్మల్గా ప్లెయిన్ కలర్లో గంధం ఉంటుంది కదండి, దాన్ని యూజ్ చేసుకోండి. ఆ గంధం కలర్ వల్ల ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది, కానీ ఫేస్ మాత్రం చాలా స్మూత్గా అయింది, చాలా నీట్గా కూడా అయింది. ఇక్కడ నాకు ఈ మార్క్స్ అనేవి చాలా తిక్కుగా ఉండేవి, ఇవి వాడడం వల్ల కొంచెం లైట్గా కూడా అయ్యేటట్టుగా అనిపిస్తుంది. నల్ల మంచ బొంగలు అన్నీ కూడా పోతాయండి. సో ఇప్పుడైతే నేను ఫేస్కి ఏమీ రాసుకోలేదు, అంత నీట్గా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పతాంజలి అలోవేరా జెల్ ఉంటుంది మాయిశ్చరైజర్ చేసుకోవడానికి. సో ఈ అలోవేరా జెల్తోని కొంచెం మనము ఫేస్ మీద క్లీన్ చేసుకుంటే కొంచెం క్వాంటిటీలో తీసేసుకొని సో ఫ్రెండ్స్ అదండి ఇవాళ స్పెషల్ వీడియో. నల్ల పొంగు మంగు మచ్చల కోసము
హోమ్ ట్రీట్మెంట్, హోమ్ రెమెడీస్ ఏం తీసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది నేను చెప్పాను. సో ఇది నేను ఆల్రెడీ 2 times అప్లై చేశానండి. నల్ల బొంగు మంగు మచ్చల కోసమే కాదు, ఏమన్నా పింపుల్ మార్క్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. రెగ్యులర్గా పింపుల్స్ వస్తూ పోతూ ఉంటే ఏం చేయాలేమో, అవి ఎప్పటికీ ఉండిపోతాయి. నాది కూడా పింపుల్ ఫేసే. సో ఇప్పుడైతే జనరల్గా నల్ల బొంగు మంగు మచ్చలు అవుతున్న వాళ్ళకి, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది. 3 to 4 months రెగ్యులర్గా వాడండి. వారానికి 2 సార్లు లేదా 3 సార్లు యూజ్ చేయండి. ఇదే చెప్పిన పద్ధతిలో మీరు చేసుకున్నట్లయితే తొందరలోనే అవి తొందరగా ఏమైతే లైట్గా అయిపోయి ఫేస్ అనేది క్లీన్ అయిపోతుంది. అయితే చాలా నీట్గా అయిందండి, చాలా మంచిగా కనిపిస్తుంది, చాలా స్మూత్గా కూడా అయ్యింది. జనరల్గా అయితే నాకు పింపుల్ ఫేస్, ఆయిల్ ఫేస్ ఉన్న వాళ్ళు మాత్రం రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండాలి. తక్కువ నురుగా వచ్చిన ఫేస్ వాష్ జెల్స్ ఉంటాయి కదా, అవి వాడుతూ ఉండాలి. ఎక్కువ నురుగా వచ్చింది కాకుండా అలాంటివన్నీ పెట్టుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవాలి. ఆయిల్ తక్కువగా ఉంటే ఫేస్ మీద పింపుల్స్ రావు, మార్క్స్ రావు, ఏమీ రావు. సో ఫేస్ మాత్రం నీట్గా ఉంచుకోండి. సో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. ఈ పొటాటో ఫేషియల్ వీడియో మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్వాతితో సరదాగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.